Hi friends, welcome to Sai Academy, easy way to speak English. ఈ వీడియోలో కూడా మనం ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ను ఉపయోగించి ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడానికి అవసరమయ్యే కొన్ని వాక్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆ స్ట్రక్చర్ ఏంటో చూసే ముందుగా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా ఆ స్ట్రక్చర్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ని చూడండి. ఆమె టీవీ చూసి ఉండొచ్చు. అతడు ఇక్కడకు వచ్చి ఉండొచ్చు. పిల్లలు హోంవర్క్ చేసి ఉండొచ్చు. విద్యార్థులు పరీక్షల కోసం సిద్ధమై ఉండొచ్చు. ఈ విధంగా ఒకరు ఒక పని చేసి ఉండే అవకాశం ఉండొచ్చు, అంటే ఒక పని జరిగి ఉండొచ్చు అని మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ స్ట్రక్చర్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఆ స్ట్రక్చర్ ఏంటంటే మైట్ హ్యావ్ ప్లస్ V3, అంటే మైట్ హ్యావ్ ఉండాలి మనకి ఫస్ట్, మైట్ హ్యావ్ తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం అనేది ఉండాలి. ఇప్పుడు మనం ఈ స్ట్రక్చర్ను ఉపయోగించి కొన్ని వాక్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ అతడు ఆఫీస్కి వెళ్ళి ఉండొచ్చు. హీ మైట్ హ్యావ్ గాన్ టు ఆఫీస్. ఆమె ఇక్కడకు వచ్చి ఉండొచ్చు. షీ మైట్ హ్యావ్ కమ్ హియర్. వారు క్రికెట్ ఆడి ఉండొచ్చు. దే మైట్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్. ఆమె న్యూస్ పేపర్ చదివి ఉండొచ్చు. షీ మైట్ హ్యావ్ రెడ్ ద న్యూస్ పేపర్. ఆమె వంటగదిలో వంట చేసి ఉండొచ్చు. షీ మైట్ హ్యావ్ కుక్డ్ ఇన్ ద కిచెన్. వారు ఇంగ్లీష్ నేర్చుకొని ఉండొచ్చు. దే మైట్ హ్యావ్ లెర్న్ ఇంగ్లీష్. ఆమె టీవీ చూసి ఉండొచ్చు. షీ మైట్ హ్యావ్ సీన్ ద టీవీ. ఆమె ఆ విషయం గురించి అడిగి ఉండొచ్చు. షీ మైట్ హ్యావ్ ఆస్క్డ్ అబౌట్ దట్ మ్యాటర్. పిల్లలు హోంవర్క్ చేసి ఉండొచ్చు. చిల్డ్రన్ మైట్ హ్యావ్ డన్ ద హోంవర్క్. విద్యార్థులు పరీక్షల కోసం సిద్ధమయ్యి ఉండొచ్చు. స్టూడెంట్స్ మైట్ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ ఎగ్జామ్స్. వారు నీ కోసం ఎదురు చూసి ఉండొచ్చు. దే మైట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ యూ. అతని ఇంట్లో నిద్రపోయి ఉండొచ్చు. హీ మైట్ హ్యావ్ స్లెప్ట్ ఎట్ హోమ్.
వారు హైదరాబాద్లో ఉండి ఉండొచ్చు. దే మైట్ హ్యావ్ స్టేడ్ ఇన్ హైదరాబాద్. దే మైట్ హ్యావ్ స్టేడ్ ఇన్ హైదరాబాద్. ఆమె షాపింగ్ చేసి ఉండొచ్చు. షీ మైట్ హ్యావ్ డన్ షాపింగ్. షీ మైట్ హ్యావ్ డన్ షాపింగ్. అతడు ఈ కంపెనీలో పనిచేసి ఉండొచ్చు. హీ మైట్ హ్యావ్ వర్క్ ఇన్ దిస్ కంపెనీ. హీ మైట్ హ్యావ్ వర్క్ ఇన్ దిస్ కంపెనీ. వారు న్యూస్ విని ఉండొచ్చు. దే మైట్ హ్యావ్ లిజన్ టు ద న్యూస్. దే మైట్ హ్యావ్ లిజన్ టు ద న్యూస్. అతడు లంచ్ చేసి ఉండొచ్చు. హీ మైట్ హ్యావ్ హ్యాడ్ ద లంచ్. హీ మైట్ హ్యావ్ హ్యాడ్ ద లంచ్. అతడు రూమ్ శుభ్రం చేసి ఉండొచ్చు. హీ మైట్ హ్యావ్ క్లీన్ ద రూమ్. హీ మైట్ హ్యావ్ క్లీన్ ద రూమ్. అతడు ఫోన్లో గేమ్స్ ఆడి ఉండొచ్చు. హీ మైట్ హ్యావ్ ప్లేడ్ గేమ్స్ ఆన్ ఫోన్. హీ మైట్ హ్యావ్ ప్లేడ్ గేమ్స్ ఆన్ ఫోన్. ఆమె వారితో మాట్లాడి ఉండొచ్చు. షీ మైట్ హ్యావ్ స్పోకెన్ టు దెమ్. షీ మైట్ హ్యావ్ స్పోకెన్ టు దెమ్.